गौड़ा सेट्टिपल्लिजी वेर का अंतटे कुलमान शासन मंडली माजी डिप्यूटी चेयरमैन रेड्डी सुब्रह्मण्यम कोत्तपेट बीसी कन्वेंशन हाल सर्दार गौतुलच्चन्ना 112వ जयंती वेडुकलु निर्वहिंचारु। रेड्डी सुब्रह्मण्यम मात्लाडुतू गौड़ा ईडिगा सेट्टिपल्लिजी श्रीशैन कुलालन्नी ओकटेनन्नारु। వీరందర్నీ ఒక తాటిపై నిలపడడానికి ఆ రోజుల్లో గౌతులచ్చన్న ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు। ఇప్పటికైనా అందరం కలిసి ఒకే సంఘంగా ఏర్పడి పోరాటం చేయాలన్నారు। మానవుడు సంఘజీవి అని చరిత్ర చెబుతుంది। ఒక వ్యక్తిగా సాధించలేనిటువంటి అప్రస్తుతమైనటువంటి సమస్యలు సమాజంలో మిగిలిపోతే 10 మంది వ్యక్తులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సమస్యలు పరిష్కరించుకొని సమాజంలో చొచ్చుకుపోవొచ్చని ఉద్దేశంతో మన పూర్వీకులు సంఘాలు ఏర్పాటు చేశారు। ఈ విషయం ముఖ్యంగా నేటి యువత గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఆ పావలోనే ఈ చెట్టిబలిజ సంఘాన్ని కీర్తి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1920లో ఈ సంఘాన్ని స్థాపించారనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను। ఆ రకంగా చెట్టిపల్లి సంఘాలు ఏర్పాటు కాబడ్డాయి। ఆ కోవలోనే ఇదే సంతతికి సంబంధించినటువంటి గౌడ సంఘాలు ఏర్పడ్డాయి। అదే రకంగా ఈడికి సంఘాలు ఏర్పడ్డాయి। అదే రకంగా యాత సంఘాలు ఏర్పడ్డాయి। అదే రకంగా శ్రీశైన సంఘాలు కూడా ఏర్పాటు కాబడ్డాయి। అప్పుడు సర్దార్ గౌత లచ్చన్న గారు మహానుభావుడు ఈ ఐదు కుల సంఘాలను కలిసి కట్టుగా ఒకే తాటి మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గౌడ చెట్టిపల్లి ఈడుగా శ్రీశైల యాత కులాలంతా కూడా ఒకటే, మీరందరూ కలిసి ఉండాలి అని ఒక తాపత్రయంతో ముందు చూపుతో ఈ ఐదుగురు కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక పిలుపు ఇచ్చారు ఆ రోజుల్లో ఏలూరులో। కాబట్టి ఈ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఒక్కసారి జాతీయులందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను। మరి చెట్టిపల్లి వేరు కాదు, గౌడ వేరు కాదు, ఈడిగ వేరు కాదు, శ్రీశైల వేరు కాదు, యాత వేరు కాదు, ఈ ఐదు సంఘాలు కలిసి సంఘటిత శక్తిగా పోరాడాలని ఈ సంఘ ఈ కులాల అభివృద్ధి చెందుతూ ఈ సంఘాలన్నీ కలిసి పనిచేయాలని రాజ్యాధికారి దిశగా ముందుకు పోవాలని ఆ మహనీయుడి యొక్క ఆశ నెరవేర్చాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।